నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్వశ్చన్ సెట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మనకు క్వశ్చన్ సెట్ని క్లిక్ చేయగానే క్వశ్చన్ సెట్ తయారు చేయడానికి టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో క్రియేట్ క్వశ్చన్స్ క్లిక్ చేయాలి. వెంటనే మనకు త్రీ టైప్స్ మల్టిపుల్ ఛాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మల్టిపుల్ ఛాయిస్ని ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మొదటగా క్వశ్చన్ టెక్స్ట్ని టైప్ చేయాలి. ఉదాహరణకి ఈ క్రింది వాణిలో బ్యాక్టీరియా కానిది ఏది, అంటే ఇక్కడ మనం టెక్స్ట్ అండ్ ఇమేజ్ ద్వారా క్వశ్చన్ సెట్ తయారు చేస్తున్నాం. వీటికి ఆన్సర్స్ని మనం టెక్స్ట్ రూపంలో అయినా ఇవ్వచ్చు లేదా ఇమేజ్ రూపంలో అయినా ఇవ్వచ్చు. సో టెక్స్ట్ క్వశ్చన్ టెక్స్ట్ని రాసుకున్న తర్వాత నేను ఆన్సర్స్లో ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇమేజ్ని ఆల్రెడీ ఉంటే చూస్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫైల్స్లో నుంచి చూస్ ఇమేజ్లోకి వెళ్ళి మన ఫైల్స్ నుంచి ఇమేజెస్ని ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో అసెప్ట్ క్యాప్షన్ మార్చుకోవచ్చు, ట్యాగ్స్ రాసుకోవాలి. ఇవి రెండు ఖచ్చితంగా రాయాలి. లాంగ్వేజ్ మనం అది తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా చూసుకోవాలి. అప్లోడ్ చేయగానే ఇమేజ్ అక్కడికి అప్లోడ్ అయి ఉంటుంది ఆన్సర్స్లో. మనం ఇది మొట్టమొదటగా కరెక్ట్ ఆన్సర్ రాస్తాం. రైట్ ఆన్సర్కి మార్క్ ద రైట్ ఆన్సర్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది రైట్ ఆన్సర్కి మాత్రమే క్లిక్ చేయాలి. తర్వాత ఫాల్స్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్, చూస్ మన ఫైల్స్లోనికి వెళ్తుంది. అక్కడ నుంచి ఇమేజ్ మనం చూస్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు యాడ్ ద ట్యాగ్స్ అండ్ చేంజ్ ద అసెట్ క్యాప్షన్స్. రాసుకున్న తర్వాత మీడియం కూడా తెలుగు మార్చుకొని మనం సెకండ్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాం. సెకండ్ ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత థర్డ్ ఇమేజ్, థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ యాడ్ ఆన్సర్ టూ ఆప్షన్స్ ఆల్రెడీ ఉంటాయి. థర్డ్ ఆప్షన్ కావాలంటే యాడ్ ఆన్సర్ని క్లిక్ చేయడం ద్వారా థర్డ్ ఆప్షన్కి సంబంధించినటువంటి బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం థర్డ్ ఆప్షన్కి ఇంకొక ఇమేజ్ని యాడ్ చేస్తున్నాం. చూస్ నెక్స్ట్ ఇమేజ్ని తీసుకున్నాం. ట్యాగ్ సూక్ష్మజీవులు అనే ట్యాగ్ పెట్టుకున్నాను దీనికి. తెలుగు అప్లోడ్ ద ఇమేజ్. మనకి సాధారణంగా పరీక్షల్లో నాలుగు ఆప్షన్స్ వస్తాయి కాబట్టి నాలుగో ఆప్షన్ కూడా ఇస్తాం. ఇచ్చే ముందు యాడ్ ఆన్సర్ని మనం క్లిక్ చేయాలి. తద్వారా నాలుగో ఆప్షన్ సంబంధించినటువంటి బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇంకొక ఇమేజ్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సేమ్ పద్ధతిలోనే. మనకు ఏ విధంగా మనం ఇమేజెస్ని యాడ్ చేసామో అలాగే చేసుకోవాలి. అప్లోడ్ ద ఇమేజ్. ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ క్రింద హారిజెంటల్గా ఆప్షన్స్ హారిజెంటల్లో ఉండాలా, వర్టికల్లో ఉండాలా, లేదా గ్రిడ్లో ఉండాలని చూపిస్తుంది. మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అది తీసుకోవాలి. ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ప్రివ్యూలో మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కనిపిస్తుంది. సో మనం ఈ హారిజెంటల్, వర్టికల్ వీటి రెండింటికంటే గ్రిడ్ ఆప్షన్ చాలా చక్కగా డిస్ప్లే అవుతుంది కనుక మనం గ్రిడ్ ఆప్షన్ తీసుకుందాం. రెండు లేదా మూడు ఆప్షన్స్కి అయితే హారిజెంటల్, వర్టికల్ బాగుంటుంది. ఫోర్ ఆప్షన్స్ తీసుకునేదైతే గ్రిడ్ ఆప్షన్ కన్వీనియంట్గా ఉంటుంది. అయిన తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం వీటికి సంబంధించి ఎడిట్ డీటెయిల్స్ రాసేసుకోవాలి. సో డిస్క్రిప్షన్, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైనా రాయొచ్చు, లేదా ఆ క్వశ్చన్ అలాగే కూడా రాసుకోవచ్చు, లేదా ఆ క్వశ్చన్కి సంబంధించి ఏం చేయాలి అనేదాన్ని మనం వివరించవచ్చు ఇక్కడ. తర్వాత మీడియం ఏ మీడియంలో ఉంది, అలాగే క్లాస్, డిఫికల్టీ లెవెల్. క్లాస్లో సాధ్యమైనంత వరకు మనం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చేస్తాం కనుక చేసేదైతే అదర్స్ని తీసుకోవాలి. అలాగే కాన్సెప్ట్స్ చాలా ముఖ్యమైన అంశం. కాన్సెప్ట్ని క్లిక్ చేసినప్పుడు ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు డిస్ప్లే దిస్ పేజ్, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం బయాలజీ తీసుకున్నాను కాబట్టి బయాలజీ, అందులో హ్యూమన్ బాడీ
ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా కాన్సెప్ట్స్ ఇక్కడ నాకు సరైన కాన్సెప్ట్ లేదని అనుకోకుండా ఏదో ఒక కాన్సెప్ట్ని ఖచ్చితంగా రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ని ఎంచుకోవాలి. షఫుల్ ద ఆప్షన్స్, ఆప్షన్స్ని షఫుల్ చేయాలి, తర్వాత అప్లోడ్. ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ సెట్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా మార్క్ అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళాలి. వెళ్ళగానే అంటే మనం నౌ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద క్వశ్చన్ సెట్ ఇన్ అవర్ స్లైడ్. సో ఇక్కడ మళ్ళీ డిస్ప్లే అవుతుంది ఈ కార్నర్లో, లెఫ్ట్ టాప్ కార్నర్లో మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కనుక ఎంసీక్యూ అని రాసుకోవాలి. ఎంటీఎఫ్ అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. షఫుల్ ద ఆన్సర్స్ ఖచ్చితంగా చేయాలి. సో యాడ్ కొట్టగానే ఇప్పుడు మన స్లైడ్లోకి ఆ క్వశ్చన్ సెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకేం కనిపించదు, దాన్ని మనం మన స్లైడ్కి అనుగుణంగా మనం స్లైడ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకొని మన స్లైడ్కి అనుగుణంగా దాన్ని యొక్క సైజును కూడా మనం మార్చుకోవచ్చు. తద్వారా డిస్ప్లే చాలా చక్కగా కనిపిస్తుంది. డిస్ప్లేలో చాలా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది, అంబిగ్యస్గా ఉండదు. ఇలా చేసిన తర్వాత వీ హ్యావ్ టు సేవ్ దిస్ ఫైల్. ఇలా సేవ్ చేసి మనం ఒకసారి ప్రివ్యూ చూస్తే మనం తయారు చేసినటువంటి క్వశ్చన్ షీట్ డిస్ప్లేలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది, ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. మనం ప్రతి విషయాన్ని సేవ్ చేసి వెంటనే ప్రివ్యూ చూసుకోవాలి. సో ప్రివ్యూలో ఏ విధంగా ఉంటుంది, మనం సెట్ చేసిన ఆన్సర్ కరెక్ట్ అవునా కదా అని కూడా సరిచూసుకోవచ్చు. Yes, the answer is right. Thank you.